హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఆస్క్ టాక్స్ నా పేరు జవహర్లాల్ నెహ్రూ నేను సైకాలజిస్ట్ని చాలా కుటుంబాల్లో సమస్య అంటూ ఏమీ ఉండదు ఒకరికొకరు మాట్లాడుకోరు సంభాషణ దగ్గరవుతుందనే సిద్ధాంతం నుంచి ఒకరినొకరు ద్వేషించుకునే స్థాయికి వెళ్ళిపోతారు ఎక్కడో పరిచయమైన వ్యక్తిని అన్న తమ్ముడు చెల్లి అక్క అని పిలుచుకుంటాం సొంత రక్త సంబంధికులకి దూరంగా ఉంటాం ఎందుకంటే వాళ్ళని ఖండించడమే మనం జయంగా పెట్టుకుంటాం కాబట్టి అసలు మానవ సంబంధాల్లో దగ్గర అవ్వాలంటే సంభాషణ ఒక్కటే దారి ఇది నిలబెట్టుకోవడం ఎలా కుటుంబంలో అందరూ ఉన్నప్పుడు సరదాగా ప్రతిరోజు ఒక కొత్త అంశం మీద మాట్లాడడం ప్రారంభించండి ఇక్కడ మీ భావోద్వేగం మీ అభిప్రాయం కాదు మాట్లాడేనా లేదా అన్నది ముఖ్యం ఏదో ఒక కొత్త విషయం అది ఏ సమస్య కాని విషయం దీని మీద అందరూ మాట్లాడండి అంటే ప్రతిరోజు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక చోట కూర్చుని ఒక సామాన్య విషయం మీద మాట్లాడడం ప్రారంభించండి ఇది కేవలం మీ అభిప్రాయం మాత్రమే ఇది ఎదుటి వాళ్ళు అంగీకరించాలని లేదా ఎదుటి వాళ్ళు వ్యతిరేకిస్తారని మీరు ఆలోచించద్దు మీరు చెప్పాలనుకుంది చెప్పండి ఇక్కడ ఆర్థిక విషయాలు కానీ లక్ష్యాలు కానీ కుటుంబాలు కానీ మాట్లాడకండి ఎవరిని దూషించకండి ఒక సామాన్య విషయం మీద పది నిమిషాలు మీరు మాట్లాడగలిగితే అలా కుటుంబ సభ్యులందరూ కలిసిని కలిసి ఒక ఫ్యామిలీ అవర్ అంటే ఒక గంట సరదాగా మాట్లాడుకోగలిగితే మీకు తెలియకుండా మీలో ఉన్నటువంటి అనేక భావోద్వేగాలు బయటకు వచ్చేస్తాయి అంటే మీరు చాలా పరిపూర్ణ అయిపోతారు మాట్లాడుతూ మాట్లాడుతూ సరదాగా మీకు కలిగిన బాధని చెప్పచ్చు మాట్లాడుతూ మాట్లాడుతూ మీకు కలిగిన ఆనందాన్ని కూడా చెప్పచ్చు దీనివల్ల మీ మానవ బంధం మరింత దగ్గర అవుతుంది ఈ మాట్లాడటం ఎందుకు ముఖ్యం అంటే మాట్లాడడం పది నిమిషాలు అయినప్పటికీ మాట్లాడే అంశం అనేది ఎదుటి వ్యక్తికి అర్థం కాక అర్థమయ్యి ఉంటుంది కాబట్టి మీరు ఈ ఎక్సర్సైజ్ ఇంట్లో చేస్తున్నప్పుడు ఒక మంచి వక్తగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ విషయం మాట్లాడేది ఒక సమస్యకి సంబంధించింది ఎట్టి పరిస్థితిలోనూ కాకూడదు అంటే ఒక ప్రణాళిక చేయాలని ఎదుటి వాళ్ళు మీకు సహాయపడాలని మీరు ఏది చేయలేకపోతున్నారని లేదా ఎవరి సహాయమో కోరుతున్నారని ఇండైరెక్ట్గా మాట్లాడకండి అంటే ముసుగు వేసి వేసే మాటలు మాట్లాడకండి స్పష్టంగా క్లియర్గా ఒక సామాన్య సంబంధం లేని విషయం మాట్లాడండి దాని ద్వారా మనుషులు దగ్గర అవుతారు ఇక్కడ ఆసక్తి కలిగించడం ద్వారా బంధాలు దగ్గర చేసుకోవచ్చు సో ఎదుటి వ్యక్తికి ఆసక్తికరమైన విషయం మాట్లాడడం ద్వారా మనం బంధం పెంచుకున్నట్లే కుటుంబీకులు అందరికీ ఆసక్తికరమైన విషయం మాట్లాడుతుంటే మరింత దగ్గర అవుతుంది డెఫినెట్లీ అందరూ మీ మాటలే అంగీకరించాలని మాత్రం ఆశించకండి మీరు మాట్లాడారు కేవలం మీ భావం ప్రకటించారు ఒకవేళ ఈ పది నిమిషాల కార్యక్రమం మధ్యలో మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే అంగీకరించలేని తత్వం మీలో వస్తే తప్పకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి నిష్క్రమించండి అంటే నీకు నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పడం వరకే మీ బాధ్యత అక్కడ వ్యతిరేకించొద్దు ఎందుకంటే ఒక సంఘటనని సమర్థించడం ఒక సంఘటనకి వ్యతిరేకించడం మధ్యలో ఒక నిశ్శబ్దం అనే స్థాయి కూడా ఉంటుంది రెండు డిస్టెన్స్ పారామీటర్స్ అంటే రెండు విభిన్న గమ్యాల మధ్య ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది అది మీరు ఆచరించుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎదుటి వ్యక్తుల మాటలు వినడం మీరు ఎదుటి వ్యక్తికి మాటలు చెప్పడం అలవాటు అవుతుంది మాట్లాడడంలో ఉన్న క్రియను మీరు మీ కుటుంబంలో ఇంట్రడ్యూస్ చేయగలిగితే మెల్లిగా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మీ మాటలు వినడానికి అలవాటు పడతారు వాళ్ళు అలవాటు పడే స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలనుకుంది చెప్పచ్చు సో అటు మానవ సంబంధాల్లో కానీ ఇటు ఆర్థిక విషయాల్లో కానీ లేదా ఒక కుటుంబ విషయాల్లో కానీ ఏ విషయంలో అయినా సరే మాట్లాడడం ద్వారా ఒక ప్రణాళిక వేసుకోవచ్చు ఉదాహరణకి ఒక పరీక్ష అంటే భయం ఉదాహరణకి ఒక ఆర్థిక సమస్య ఉదాహరణకి ఒక ఆరోగ్య సమస్య అని మీకు అనిపిస్తున్నప్పుడు అవి పక్కన పెట్టి వేరే ఏదైనా విషయం మీరు మాట్లాడుతుంటే వాళ్ళే మిమ్మల్ని ఆ టాపిక్ తీసుకొస్తారు అంటే లక్ష్య దిశగా మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్ళడం ద్వారా మీలో జరుగుతున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం విభిన్న కోణాలు మీ ఎదురుగుండా వ్యక్తులే మీరు చెప్తారు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఇన్ని కష్టాలు పెట్టుకుని ఈ వ్యక్తి ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నాడా అని అతను ఆనందంగా ఉండాలి అనుకుని అతను అనుకుంటున్నాడు అందువల్ల అతను ఆనందంగానే ఉండగలుగుతాడు సో నేను ఆనందంగా ఉండాలా లేదా నేను తృప్తిగా ఉండాలా లేదా అన్నది నేను నిర్ణయించుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఉన్న మాటలు దానికి అనుగుణంగా ఉన్న చర్యలు నా నుంచే వస్తాయి అన్నది సుస్పష్టం ఇక్కడ ఒక ముఖ్య విషయం మరణించాలనుకున్న ప్రతి వ్యక్తి వినేవారు గురించి కోరుకుంటూ ఉంటాడు అందుకే మేము ఎజ్ సైకాలజిస్ట్ చెప్తూ ఉంటాం ఎవ్రీ సూసైడ్ ఈజ్ ఎ క్రై టు లివ్ బతకాలన్న కోరిక ప్రకటించి వినేవాళ్ళు లేక ఆ ఘోషతోటి ఆ వ్యక్తులు తమను తాము అంతం చేసుకుంటారు అంటే మాట్లాడిన ఒక ప్రక్రియ అనుకున్నప్పుడు వినడం కూడా ఒక ప్రక్రియగా మారుతుంది అలా మాటలు మాటలు కలిసినప్పుడే సంభాషణ కలిసి మానవబంధాలు పెరిగి జీవించాలన్న కోరిక పుడుతుంది అందుకే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా జీవితంలో నా వల్ల కాదు అనుకుంటున్నప్పుడు జస్ట్ మీరు ఉన్నారన్న ఒక్క మాట ఇవ్వండి ఒక్క మాట చాలు ఒక ప్రాణం నిలబెట్టడానికి ఒక్క మాట చాలు ఒక బంధం దూరం చేయడానికి ఆ మాటలు ఎలా వాడుతున్నామన్నది మీరు ఆలోచించి ఆచరించి ఆ పదాలు వాడితే మీ మాటలకు ఒక అర్థం వస్తుంది నోరు జారిన పదం చాలా డేంజర్ అందువల్ల ఏ పదం మీరు నోట్లో జారుతున్నారు ఏ పదం మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అన్న సృహ కలిగి ఉండడమే మీ యొక్క మాటలకి విజ్ఞత అనబడుతుంది ఎందుకంటే బయటకు వచ్చే ప్రతి భావం రెండుసార్లు మీ శరీరంలో ఒత్తిడికి గురవుతుంది ఒకటి మనసులో పుడుతుంది రెండు శబ్దంగా బయటకు వస్తుంది మీ మనసులో ఎన్నైనా రావచ్చు బయటికి ఏం ప్రకటిస్తున్నారు అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత దాన్ని మీ శరీరం ఎలా తీసుకుంటోంది మీరు ఎంతవరకు దాన్ని అంగీకరించారు దాన్ని బయటికి ఎలా ప్రదర్శించారు అన్నది చాలా ముఖ్యం ఇంటర్నల్గా మీకు జరిగేదాన్ని మీ ఇంటెన్షన్ అనుకుంటే ఆ చర్యను మీరు బయటికి ప్రదర్శించేదాన్ని మీ యాక్షన్ అనుకుంటారు సమాజం మీ యాక్షన్ చూస్తుంది తప్ప మీ ఇంటెన్షన్ చూడదు అంటే మీ ఉద్దేశం ఏదైనప్పటికీ మీ చర్యనే బయట వాళ్ళు గమనిస్తూ ఉంటారు మీ చర్యకి తోడయ్యే మీ పదాలు చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు మీ చర్యని సమర్థించుకుంటున్నారా వ్యతిరేకించుకుంటున్నారా అన్నది సమాజం చూస్తుంది వీలున్నంతవరకు పదాలు తక్కువగా చర్యలు ఎక్కువగా సమాజానికి మీరు చూపించినప్పుడు మీరు వర్క్ మైండెడ్ అని మీరు కార్యశీలులని మీరు చేసిన పని సాధిస్తారని అందరూ నమ్ముతారు అప్పుడే మీకు స్పష్టంగా విజయం చేకూరుతుంది ఎంత ప్రయత్నించినా అప్పుడప్పుడు మన దగ్గర బంధువుల దగ్గర మన కుటుంబ సభ్యుల దగ్గర మనకు తెలియకుండా కొన్ని పదాలు మన నోట్లోంచి జారిపోతాయి ఆ పదాలు వాళ్ళకి చాలా గాయాన్ని చేకూరుస్తాయి మీరు సారీ చెప్పు ఉండొచ్చు మీ పదాన్ని వెనక్కి తీసుకుంటానని ఉండొచ్చు కానీ వాళ్ళకి జరిగిన గాయాన్ని మీరు మార్చలేరు అటువంటప్పుడు ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని మీరు ఆచరించండి ఐఆమ్ సారీ అని చెప్పే దగ్గర మూడు కండిషన్స్ కంపల్సరీ ఉండాలి ఒకటి నేను నిన్ను బాధ పెట్టాను రెండు నా తప్పుని క్షమించు మూడు నేను దీనిని ఎలా సరిదిద్దుకోగలను అని ప్రశ్నించండి అంటే నోరు జారిన పదం తర్వాత ఒక ప్రశ్నార్థకం వచ్చినప్పుడు వాళ్ళ ఎదుటివారి బాధ తగ్గుతుంది అంటే సారీ చెప్తే బాధ తీరిపోదు నేను ఎలా సరిదిద్దుకోగలను అని ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు ప్రశ్నించండి అలా ప్రశ్నించినప్పుడు వాళ్ళ మనసుకు జరిగిన గాయం లేదా వాళ్ళ కుటుంబంలో జరిగిన నష్టాన్ని వాళ్ళు పూడ్చుకోవడానికి మీకు సలహా ఇస్తారు వాళ్ళు మీరు అన్న పదాన్ని చాలా చిన్నదిగా తీసుకోవచ్చు అది వాళ్ళ విశాల హృదయం కానీ మీరు చేసిన బాధ మీ అంతర్మతనాన్ని దహిస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తిని ఇలా తోలనాడాను ఈ పదం నేను వాడకుండా ఉండాల్సింది అని మీరు బాధపడతారు ఎందుకంటే ప్రపంచానికి ఎన్ని చెప్పినా రాత్రి అయిన తర్వాత మీ అంతరాత్మకు మీరు సంజాయిషి చేసుకోవాలి సో ఏ పదం వాడుతున్నా ఏ విభేదం మీకు ఎదురుతూ వచ్చినా ఏ వ్యక్తిని మీరు దూషిస్తున్నా కేవలం ఆ వ్యక్తిలోని ఆ చర్యను మాత్రమే మీరు ఖండిస్తున్నారు మనిషిని కాదు అన్న ఆలోచన మీకుంటే మీరు వాడే పదాలు చర్యల మీద ఫోకస్ చేసి ఉంటాయి నువ్వు మూర్ఖుడివి అనకండి నువ్వు చేసింది మూర్ఖత్వ చర్య అనండి నువ్వు మంచివాడివి ఇలా ఎందుకు ప్రవర్తించావు అనండి నువ్వు చెడ్డవాడివి అన్న పదం వాడకండి చర్యని మనిషితో జాయిన్ చేయకండి మనిషిని మనిషిగా చర్యని చర్యగా చూడండి మనుషుల్ని ప్రేమించండి చర్యల్ని ఖండించండి మానవ సంబంధాలకి పునాది వేయండి మనిషి బ్రతకాలంటే సంఘజీవిగా మానవ సంబంధాలు చాలా ముఖ్యం మానవ సంబంధాలకి పదాలే ఆయుధం ఆయుష్ పదాలే ఒక ఊపిరి మీరు వాడే ప్రతి పదం మీ మాటల్లో స్పష్టత దగ్గర అవడానికి ప్రయత్నించినప్పుడు మీ మానవ సంబంధాలు చాలా బాగుంటాయి ఆల్ ది బెస్ట్